నమస్తే తెలుగు రాజ్యం స్వాగతం నేను మీ సంధ్య రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ డైలీ సీరియల్ గా రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది ఇక నాకు రాజు వద్దు నన్ను ఇంత దిగజార్చి మాట్లాడే వ్యక్తి తోటి ఇన్ని రోజులు నేను కావాలనుకున్నాను ఇక మీదట వద్దు ఇంకా నా పది సంవత్సరాల జీవితాన్ని నాశనం చేసిన దాని మీద నేను పోరాడడానికి సిద్ధమైపోయానని చెప్పడము తర్వాత ప్రీతి ఉదయలు తెర మీదకి రావడము ఆమె చేసిన ఆడియో ఒక రకంగా వీళ్ళు మాట్లాడేది ఇంకో రకంగా అలాగే ఈమె హరియానా గురించి స్టేట్మెంట్ ఇవ్వడము అనేక రకాల అంశాలంటే వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలను ఈమె తెర మీదకి రావడము ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ లావణ్య చాలా చాలా డ్యామేజ్ ని ఎదుర్కొంటుంది అనేది మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తుంది సీన్ కట్ చేస్తే రాస్తారని ముందస్తు బెయిల్కు వెళ్ళడము ఇప్పుడు మరో అంశంగా ఇక్కడ చూడడం అవుతుంది వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టుకోవడం వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టుకోవడం ఏం జరుగుతుంది ఓవరాల్ గా దీని గురించి మనకు తెలియజేయడానికి సినీ రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరి తెలుసుకుందాం విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే అండి ఇంకా మామూలుగా పబ్లిక్ డొమైన్ లో ఏంటి చెత్త అనేసి అని ఎంత అంటున్నా కింద కామెంట్లు పెట్టేది పెడుతూ ఉన్నారు చూసి ఎంటర్టైన్ అయ్యేది అవుతూనే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఉన్న ఒక టీవీ షోకి ఒక కాలర్ ఫోన్ చేసి ఏంటండి మాకు ఈ గోల్ అని అంటే నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఏ మీడియా మీ ఇంట్లోకి రాదండి నాలుగు గోడలు దాటి వచ్చారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయంటూ క్లియర్ కట్ గా మెసేజ్ ఇచ్చినా ఇది రోజుకు డైలీ సీరియల్ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఇప్పటివరకు మీరు చూసిన దాంట్లో ఏం జరిగిందని అనుకుంటున్నారు మీరు ఫస్ట్ మనం ఈ రోజుతో ఈ విడ గురించి మాట్లాడుకోవడం ఆపేద్దాం ఇది లాస్ట్ అనుకుందాం ఓకే ఎందుకంటే నీచంగా ఉంది మాట్లాడడానికి కూడా అసహ్యం వేస్తుంది అంటే ఆల్రెడీ వాళ్ళే దిగజారిపోయి ఒక స్టేజ్కి వచ్చి దీన్ని నడుపుతా ఉంటే దాని గురించి మళ్ళీ మాట్లాడి మనం కూడా అదే స్థాయికి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది అనుకో సో ఈ రోజు ఒకసారి క్లుప్తంగా దీన్ని ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మాట్లాడుకొని ఒక ఎండ్ కార్డ్ ఇచ్చేద్దాం మనం ఇద్దామన్నా రెడీగా అదే అది సమస్య ఇకపోతే ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ లైవ్ లో చెప్పుతో కొట్టుకోవడం నుంచి మొదలు పెడదాం నువ్వు ఒక టీవీ షోకి డిబేట్ కి వెళ్తున్నావు ఖచ్చితంగా నీకు యాంటీగా ఇంకొకరు ఉంటారని తెలిసే అక్కడికి వెళ్తున్నావు ఆ వచ్చే అతను కూడా అవును ఒక టాపిక్ మీద నేను వెళ్తున్నా నేను ఒక వెర్షన్ లో ఉంటే అవతల వాళ్ళు ఇంకో వెర్షన్ లో ఉంటారని తెలిసే నువ్వు అక్కడికి వెళ్తున్నావు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హోస్ట్ ఉంటాడు వీళ్ళిద్దరిని అడగడానికి నీకేమున్నా సరే ఆ హోస్ట్ కి చెప్పుకో తనే నిన్ను క్వశ్చన్ చేసేది నీకేం ప్రాబ్లం ఉన్నా హోస్ట్ చెప్పు తనే నిన్ను క్వశ్చన్ చేసేది మీరిద్దరు కొట్లాడుకోవడానికి లేదు అక్కడ బికాజ్ నీ వెర్షన్ నువ్వు అక్కడికి వినిపించడానికి వస్తావు అయితే నేను ఖండిస్తున్నాను అనాలి లేదా నేను ఏకీభవిస్తున్నాను అనాలి అండ్ వాట్ ఎవర్ అది నువ్వు హోస్ట్ తో చెప్పుకోవాలి ఉండి ఉండి సడన్ గా చెప్పు తీసి ఈ ఒకటి పీకేవు ఏ అర్హతతో పీకావు ఏ అధికారంతో పీకావు నువ్వు అతను నీకు ఎవరని పీకావు ఇప్పుడు అదే నిన్ను శేఖర్ పాస ఈడ్చి ఒకటి ఏం చేసేదాన్ని వి నువ్వు అదే లైవ్లో తను ఎందుకు కొట్టలేదు బికాస్ ఇప్పుడు మీ ఇంట్లో ఒక తమ్ముడు ఉన్నాడు వాడు మానసికంగా బాలేడు నీ చెయ్యి కొరికాడు రక్తం కూడా వస్తుంది నువ్వు బాధపడతావు కానీ వాడిని కొట్టావు అవును ఎందుకంటే వాడి ప్రాబ్లం నీకు తెలుసు మెంటల్లీ డిసేబుల్డ్ అని చెప్పేసి సో అయినా సరే రక్తం వస్తుంది నువ్వు ఫీల్ అవుతావు ఏడుస్తావు కానీ వాడిని మాత్రం ఏమనలేవు సేమ్ శేఖర్ పాస సిచ్యువేషన్ కూడా అదే నీ మానసిక స్థితి బాగాలేదని తనకు తెలిసింది జాలి పడుతున్నాడు తప్ప జాలిపడి మళ్ళీ అక్కడే కూర్చున్నాడు కానీ నిన్నేమి అనలా ఇప్పుడు అదే బయటవాడు వచ్చి నీ చేయి కొరికితే ఈడ్చి ఒకటి పీకవు ఖచ్చితంగా కొరకాల్సిన సంవత్సరాలు గట్టి ఇట్లా పట్టుకున్నా ఒకటి పీకేస్తావు నాకంటే ఇక్కడ తన మానసిక స్థితి గురించి నీకు తెలుసు కాబట్టి మీ తమ్ముడిని ఏమనలేదు సేమ్ అలాగే లావణ్య స్థితి తెలుసు కాబట్టి షీఈ్ మెంటల్లీ డిజేబుల్డ్ అని ఆల్రెడీ తెలుసు కాబట్టి అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అది ఆమెకు కూడా తెలుసో లేదో తెలియదు ఇంకా తను ఒప్పుకోవడానికి టైం పడుతుంది సో తను వదిలేసాడు అండ్ నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కాకతీయ హిల్స్లో బసవరాజు గారు రాజలక్ష్మి గారు వాళ్ళ పేరెంట్స్ రాజధరణ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఏదో ఉంటే సైలెంట్గా ఇంటికి వెళ్ళి రచ్చ చేసావు ఎందుకు చేసావు బికాస్ నేను రచ్చకెక్కాను నిన్ను రోడ్డుకి ఇడుస్తా నా అమ్మ నాన్న కూడా రోడ్డుకి వచ్చారు మీ అమ్మ నాన్నను కూడా నేను రోడ్డుకి ఈడ్చాలిగా మరి లెక్క లెక్క సరిపోవాలి కదా వాళ్ళ అమ్మ నాన్న కనిపించారు కదా మొన్నట్లో మాల్లుడు వెరీ గుడ్డు అసలు ఎంత మంచోడో నాకు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాను చాలా ముద్దొస్తాడు మాల్లుడు అని చెప్పుకున్నాడు అంతే కదా ఏదో చిన్న తప్పు చేశాడు అంతలే మేము అడ్జస్ట్ అవుతాం దానికి కూడా అని చెప్పుకున్నాడు మరి నా పేరెంట్స్ బయటపడ్డారు కదా మరి వీళ్ళ పేరెంట్స్ కూడా పలానా వీలు రాతారు పేరెంట్స్ అని చే తెలియాలిగా అందరికీ వెళ్ళక్కడ అదేంటి వాళ్ళ ఇంటి ముందు ఓ రచ్చ చేసావు వాళ్ళు కూడా నిన్ను ఏమీ అనలా ఎందుకంటే నీ మానసిక స్థితి బాగాలేదని తెలిసి నేను కొట్టలేక తిట్టలేక తరమలేక సైలెంట్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పలానా ఆవిడ మా ఇంటి మీద పడి రక్కేస్తుందండి గీకేస్తుందండి అని వాళ్ళు కూడా ఏదో అంటే దౌర్జన్యం కేసు బుక్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ హర్యానా గ్లోరీకి కడుపు చేశాడు అని చెప్పావు నీ కేసులో ప్రతిసారి నువ్వు ఏం చేస్తావు అంటే ఆలోచించి ఆలోచించి చెప్తున్నావు ఫస్ట్ టైం కూడా నువ్వు నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టినప్పుడు రెండు సార్లు అనే పదం రాలా పెట్టలేదంట అవును నెక్స్ట్ వచ్చింది మరి హర్యానా గురించి మొన్న కూడా చెప్పావు కదా నెల క్రితం చెప్పావు మరి ఆ రోజు చెప్పాల్సింది కదా అరణ్య కూడా కడుపు చేసి వదిలేశాడు అబార్షన్ చేయించాడు అని ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు చెప్పింది కదా ఆడపిల్లను నేను ఇది రచ్చకీడ్చవద్దు అనుకున్నాను బట్ నన్ను ఇంతలా ఇది చేస్తున్నప్పుడు ఎందుకు రాస్తారని క్యారెక్టర్ నేను ఎందుకు బయట పెట్టొద్దు ఎన్ని రోజులు ఏంటంటే రాజ్ కావాలనుకున్నాను కాబట్టి ఇవన్నీ చెప్పలేదు ఇప్పుడు నాకు అవసరం లేదు అనుకుంటున్నాను కాబట్టి తన క్యారెక్టర్ చూసే వాళ్ళకు తెలియాలి అని చెప్తున్నాను అని చెప్తాను చెప్పేసావు నీ నీ ఫోన్ కాల్స్ లో ఉన్న నీ డైలాగులు అన్ని ఉన్నాయి ఆ కొట్టడము అరవడము రక్కడము అమ్మ నన్ను నీచంగా బూతులు తిట్టడం ఇవన్నీ కూడా ఉన్నాయి చూసాడు సీ లైవ్ లో శేఖర్ పాషా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవలా కాసేపట్లో నువ్వు చెప్పు తీసి ఒకటి కొట్టావు అంటే నీ పేషెన్సీ కోల్పోయావు పదకొండేళ్ళు ఇంట్లో రాస్తారని ఎంత భరించి ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు ఈ సినారియోతో ఆలోచిస్తే నువ్వు ఎన్నిసార్లు రక్కి ఉంటావు ఎన్నిసార్లు కోరుకుంటావు ఎన్నిసార్లు చెప్పులు గిప్పులు ఉంటావు ఎంత టార్చర్ చేసి ఉంటావు ఆ కుక్కల్ని ఏం చేసి ఉంటావు అంతే ఇప్పుడు అర్థం అవుతుంది ఓహో ఈమె కాసేపు ఉంటే టెంపర్ కోల్పోతుంది ఏదో అయిపోతుంది ఇవిడికి సో ఇంట్లో కూడా నువ్వు వద్దన్న పనులే చేస్తున్నాడు రాస్తారు ఆయన ఎవరితోనో ఉండడం నీకు ఇష్టం లేదు రోజు వాళ్ళని ఇంటికి వస్తున్నారు అయినా నీకు ఇష్టం లేదు ఎన్నిసార్లు వరిచావు ఎన్ని ఇరగ్ ఎన్ని బగల కొట్టావు ఎంత రచ్చ చేసావు ఇది అండ్ మొన్న కూడా నేను ఉరేసుకుంటున్నాను అని చెప్పావు కదా ఆ టైంలో రాస్తారు ఎన్నిసార్లు బెదిరించింటావు షూట్ లో ఉన్నావా లొకేషన్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే తొందరగా ఇంటికి ఫ్యాన్ చుణీ కట్టేస్తా అంటే కంప్లీట్ ఈ ఆల్మోస్ట్ వన్ మంత్ అంటే వన్ మంత్ లో లావణ్య క్యారెక్టర్ నుంచి వచ్చిన ఒక్కొక్క సీన్ నిస్తారు ఇయర్స్ లో జరిగిన వాటిని కంపారిజన్ చూడు ఇప్పుడు మన మామూలుగా మనకు చూస్తేనే అర్థమవుతుంది కదా మొన్న ఊరేసుకుంటానని చెప్పేసి నువ్వు ఏదో చేసిన షో డ్రామా ఎన్నిసార్లు లొకేషన్ లో అతను ఉంటే ఫోన్ చేసి ఉంటావు నువ్వు వస్తావా లేదా లేదు నేను షూట్లో ఉన్నా రాలేనా నాకు అదంతా సంబంధం లేదు ఇగో నేను చున్నీ కట్టేస్తున్నా స్టూల్ తంతున్నా 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 అన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పు ఉంటావు ఆయన ఎన్నిసార్లు పాపం షూట్ మధ్యలో లేదని నేను గా వెళ్ళాలి అని ఆ షూట్లు ఆపుకొని ఉంటాడు వాళ్ళు కూడా ఈ హీరో ఎంట్రా బాబు మాకు సహకరించట్లేదు వీడికి ఎంత పొగరు అని చెప్పి వాళ్ళు ఇతని క్యారెక్టర్ని బ్యాడ్గా ఎన్నిసార్లు మాట్లాడుకొని ఉంటారు అంతేనా అందుకే అందుకు కూడా ఆయనకు అవకాశాలు రాలేదేమో కొన్ని కొన్నిసార్లు సందర్భాల్లో ఎంత ఇమేజ్ వచ్చినప్పటికీ సో నీ వల్ల చూడు డ్యామేజ్ ఇదంతా కూడా నువ్వు చేసిందే అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ 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 అండ్ నెక్స్ట్ ఇప్పుడు చిన్న పిల్లల డ్రగ్స్ గురించి ఆయన మాట్లాడుతుంటేనే నువ్వు చెప్పుతో కొట్టావు మళ్ళీ అక్కడికి వద్దాం ఆయన ఏమన్నాడు చిన్న చిన్న పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేస్తుంది చిన్న చిన్న పిల్లలు అంటే ఏదో చిన్న బేబీకి పోలియో డ్రాప్ల డ్రగ్ డ్రగ్గు ఇచ్చావని చెప్పలా ఇప్పుడు నువ్వు బీటెక్ ఉంటే ఇంటర్మీడియట్ వాళ్ళ నీకు చిన్న పిల్లలేగా అంతే పిల్లలు ఇప్పుడు మీ తమ్ముడు నా తమ్ముడు చిన్నపిల్లలేగా కానీ వాళ్ళకి వయసు వస్తుంది వాళ్ళు మనకు తెలియకుండా తాగుతారు సిగరెట్లు తాగుతారు అన్నీ చేస్తారు కొన్ని కొన్నిసార్లు మనతో కూర్చుంటారు అప్పుడు నీతో మందు కొడితే ఓకే నీతో సిగరెట్ తాగితే ఓకే నువ్వు డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాడికి కూడా అలవాటు అవుతుందిగా తను కూడా టెంప్ట్ అవుతాడుగా ఏదో ఒకసారి ఇప్పుడు చూస్తాను కొంచెం ఇట్లా నాలుక కంటించి చూడు అనుకుంటాడుగా వాడు కూడా సో చిన్నపిల్లలకి నువ్వు డ్రగ్ అలవాటు చేసినట్టేగా ఆ వెర్షన్లో అతను అంటుంటే దాన్ని నువ్వు ఎలా తిప్పావు ఏమని మళ్ళీ లావణ్య నుండి అక్కడికి వెళ్ళాం హర్యానా దగ్గరికి వెళ్దాం గతంలో ఏంటి హర్యానాని ఏంటి నా ఓడితో తిరుగుతున్నావు బాగా ఎన్ని ఎంత ఎంత ముట్టింది ఏంటి నీకు ఎన్ని ఎంత డబ్బులు అని అంటే నీ జీతం ఎంత నాది ఎంతో తెలుసా నా సంపాదన ఇంత తెలుసా రోజు ఇంత సంపాదిస్తా నేను నాకు అంత అవసరం లేదని అప్పుడు చెప్పింది దాన్ని ఎలా పోర్ట్రే చేసింది సడన్ గా పొద్దు పొద్దున వచ్చి హర్యానా తలుపు కొట్టి తీసి నువ్వెంత నీ బతుంత నిజితం ఎంత అన్నట్టు నన్ను అనిందండి అని చెప్పావు అవును అవునా ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే లైవ్ లోనే చెప్తున్నా శేఖర్ బాషా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటి ప్రూవ్ చెయ్యి చిన్న చిన్న పిల్లలకి నేను డ్రగ్స్ ఇచ్చారని ఇట్లా చూపించింది చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి అతను అలా అనలా స్వ్వు దాన్ని అలా పోర్ట్రే చేస్తున్నాం మా అడ్వకేట్ కి ఫోన్ చేయండి కి ఫోన్ చేయండి వీళ్ళకి ఫోన్ చేయండి వాళ్ళకి ఫోన్ చేయండి ప్రీతి లాలాపేట్లో ఉంటుంది అమ్మాయి ఆమెకు డ్రగ్స్ అలవాటు చేసావు అండ్ నెక్స్ట్ నువ్వు జైలుకి వెళ్ళిన ఇష్యూ గురించి మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడు ప్రీతి ఇష్యూని దీంట్లో కలిపితే అసలు అనవసరంగా నాకు చెప్పాలని ఇష్టం లేదు మనం ఇప్పుడు ఇతర భాష ఆల్మోస్ట్ వాళ్ళు ప్రీతిని ఉదయం ఇద్దరిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టారు బట్ ఏంటంటే ఫేస్ రివీల్ చేసింది మాత్రం ఇప్పుడు అరియాని రివీల్ చేసింది ఇప్పుడు తన ఫొటోస్ కొన్ని సర్క్యులేట్ అవడం జరుగుతుంది ఇప్పుడు అంటే ప్రీతి విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఆమె అంటే లావణ్య రివీల్ చేసిన ఆడియో ఇటు రాస్త వ్యతిరేకంగా లావణ్యకి ఫేవర్గా ఉంది లావణ్య ఇప్పుడు ప్రీతి స్టూడియోలోకి వచ్చి మాట్లాడుతున్నది అంటే శేఖర్ భాష చెప్తున్న దానికి సంబంధించి రిలేటెడ్గా ఉంది ఇటు ప్రీతి లావణ్యతో మాట్లాడిన దాంట్లో ఇట్లా నన్ను శేఖర్ భాష అప్రోచ్ అయ్యాడు ఆ ఉదయ్ కూడా తెలిసింది మనకెందుకు మన మీడియా ముందుకు వెళ్ళొద్దు అనేసి అన్నాడు నేను ఉదయ్కి తెలియకుండా నీకు వచ్చి కాల్ చేస్తున్నాను ఇట్లా డబ్బులు ఇస్తా అంటున్నాడు అంటూ అదొక వర్షన్ ఉంది ఏది నమ్మాలి ఏది నమ్మినా నమ్మకపోయినా ఈ కథలన్నీ పక్కన పెట్టేస్తే ఈవిడ డ్రగ్స్ అలవాటు చేసింది అనేది మాత్రం నిజం ఓకే ఓవరాల్ గా అసలు ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి కదా ఇన్ని డ్రామాలు బేస్డ్గా ఎందుకు నిజం అని ఖచ్చితంగా చెప్తున్నాను అంటే న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ గురించి మనకు తెలుసు కదా ఇప్పుడు నువ్వు డ్రగ్స్ తో దొరికావు అంటే నిన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపరు ఫస్ట్ నువ్వు బాధితురాలి వా ఎస్ నువ్వు తీసుకుంటున్న దానివి అయితే నిన్ను రిహాబ్ కి పంపిస్తారు జైల్లో వేరు శిక్ష వేరు నీకు నిన్ను అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చేలాగా చూస్తారు కాబట్టి ఖచ్చితంగా చికిత్స అందించాలి అనేది చూస్తారు కంపల్సరీ అండ్ ఒకటికి నాలుగు సార్లు అన్ని విధాలుగా చూసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ తీసుకున్న తర్వాత నువ్వు పెడ్లర్ అని తెలిస్తేనే నిన్ను అరెస్ట్ చేస్తారు సార్ అండ్ నిన్ను నలభై ఐదు రోజులు ఉంచారు అంటే మూడు సార్లు నీకు బెయిల్ రిజెక్ట్ అయ్యింది త్రీ టైమ్స్ బెయిల్ రిజెక్ట్ అయ్యింది పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి జైల్లో వేశారు అంటే ఇప్పుడు చెప్పు నువ్వు మానసిక రోగివా లేకపోతే పెడ్లర్వా నిజంగా నువ్వు చేసావు కాబట్టే పోలీసులు అరెస్ట్ చేశారు లేదు నువ్వు అమాయకురాలు రాలేవంటే జడ్జి గారు డెసిషన్ రాంగ్ పోలీసు వాళ్ళ డెసిషన్ రాంగ్ అని చెప్పాలి ఇప్పుడు ఎవరిని నమ్మాలి దీంట్లో సో లావణ్య డ్రగ్స్ అలవాటు చేసింది అని శేఖర్ బాష చెప్పడం నిజమేనే కదా నిజమే అవుట్ అండ్ నిజమే నిజమే హండ్రెడ్ పర్సెంట్ నిజమే లేకపోతే పోలీసులు అరెస్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మొన్న హేమ గారు దొరికారు దొరికారు అన్నారు నెగిటివ్ వచ్చింది అవి అరెస్ట్ చేయలేదే కానీ అరెస్ట్ ఎందుకు చేశారు నువ్వు పిలిస్తే రాలేదు కాబట్టి నేను అక్కడ లేనని ఏదో రాంగ్ ఎలిగేషన్ చేసి పారిపోయావు కాబట్టి నేను మళ్ళీ తీసుకొచ్చి లోపలేసి టెస్ట్ చేసి మళ్ళీ పంపించేశారు అంతే అంత లేదు అండ్ ఎప్పటి నుంచో మనకి వినిపిస్తుంది పూరి చార్మి వాళ్ళ పేర్లు వినిపిస్తుంది నవదీప్ పేర్లు వినిపిస్తుంది వాళ్ళ పేర్లకి ని అటాచ్ చేసి చూసారు కానీ ఇప్పటివరకు అరెస్ట్ ఎందుకు అవ్వలేదు నిరూపిత కాలేదు అంతే సో ఎందుకు అరెస్ట్ చేశారు ఆమె దగ్గర ఆధారాలతో సహా దొరికింది కాబట్టి అండ్ తను తను తీసుకోవడమే కాకుండా మిగతా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేయడం వాళ్ళతో న్యూడ్ ఫోటోలు తీసి బెదిరించడం ఇవన్నీ కూడా నిజమే కాబట్టి దందుకే శేఖర్ పాస చేశాడు ఇప్పుడు లావణ్య అనే ఒక అమ్మాయి సమాజంలో ఏం చేస్తుంది అమ్మాయిల్ని ఇంకోలాగా వాడుతుంది వాళ్ళ న్యూడ్ వీడియోలు తీస్తుంది వాళ్ళకి డ్రగ్స్ అప్లై చేసింది ఇంకా చెప్పాలి అంటే సింపుల్గా అవుట్ అండ్ అవుట్ పచ్చిగా చెప్పాలంటే లావణ్య వ్యభిచారం నడిపింది అంతే ఇంకా అంత ఇంకేం లేదు అంటే బలవంతంగా అమ్మాయిలతో వ్యభిచారం చేయించింది అని కూడా చెప్పుకోవచ్చు మించి ఇంకేం చెప్పాలి ఇప్పుడు వాళ్ళందరూ డ్రగ్స్ తీసి న్యూడ్ ఫోటోలు తీయమంటే దాన్ని ఇంకేమంటారు ఎలా తీస్తారు ఎందుకు చేస్తారు ఎందుకు బెదిరిస్తారు సో ఇన్ని చేసింది ఇప్పుడు ఈ కేసులో ఎవరెవరికి శిక్ష పడుద్ది అనేది చూద్దాం లావణ్య పెట్టిన కేసులో రాష్ట్రం మొన్న ముందస్తు బెయిల్ తీసుకున్నాడు కదా రాష్ట్రానికి శిక్ష పడుద్దా పడదా అంటే ఈమె పెట్టిన కేసులో రాష్ట్రానికి శిక్ష పడుద్ది ఖచ్చితంగా ఒకటి ఇప్పుడు మొన్న రీసెంట్లీ చట్టాన్ని సవరణలు చేశారు పెళ్లి పేరుతో మహిళను లోపరుచుకొని చేస్తే అది అత్యాచారం కిందికి వస్తుంది అవును అంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అమ్మాయిని అనుభవించాలనుకుంటే పెళ్లి చేసేసుకుంటున్నారు మోసదిరాక విడాకులు ఇచ్చేస్తున్నారు మళ్ళీ ఇంకొకరిని చేసుకుంటున్నారు మోజుదీగా విడాకులు మళ్ళీ ఇంకొకరిని ఇది కూడా నేరం అని చెప్పి మొన్న వచ్చింది చట్టాలు సవరణలో వచ్చింది ఇప్పుడు పదకొండేళ్ళు నువ్వు ఉన్నావా మెటీరియల్ ఎవిడెన్స్ పెడుతుంది అవును ఉన్నాడు ఇదిగోండి ప్రూఫ్ టిక్ నెక్స్ట్ నీ వల్ల ఆవిడకి గర్భం దాల్చిందా అండ్ ఆ గర్భం పోయేలా నువ్వు చేసావా అవును ఇదిగోండి నా మెడికల్ రిపోర్ట్స్ అంతే మెటీరియల్ ఎవిడెన్స్ కావాలి కోర్టుకి కదా సో ఇవన్నీ చూసుకుంటే నా ఉంది నెక్స్ట్ దీంతో పాటు ఈవిడ ఇంకో నాలుగైదు అటాచ్ చేసేస్తుంది ఎట్లా రెండింటికి టిక్కులు పడ్డాయి కాబట్టి అవునండి నన్ను అత్త మామలు కూడా చాలా వేధించారు రోజు చుట్టుపట్టి ఈడ్చి తన్నేవాళ్ళు నన్ను వేరే వాళ్ళతో పడుకోమని ప్రేరేపించాడు నా మొగుడు అందుకే నేను ఎదురు తిరిగాను పైగా రోజు రాత్రి తాగొచ్చి కొట్టేవాడు గిచ్చేవాడు రక్కేవాడు ఇవన్నీ చెప్పేస్తుంది దీంట్లో వెనక్కి శిక్ష పడుద్ది శిక్ష పడినంత మాత్రాన వాడు చెడ్డవాడు కాదు కాదు లేదు అంతే సమాజానికి తెలుసు అండ్ ఇప్పుడు రా రాజ్ తరుణ్ వల్ల కానీ ఇంకెవరి వల్ల కానీ లావణ్య శిక్ష పడుద్దా ఖచ్చితంగా పడుద్ది వై బికాస్ ఏ యాంగిల్లో హర్యానా గ్లోరీ యాంగిల్లో హర్యానా నేను ఇండియాలో లేనప్పుడు ఒక అమ్మాయి నా మీద ఫాల్స్ ఎలిగేషన్ చేసింది నాకు ఎవరికి ఒక రంకంట కట్టింది నా స్నేహితుడికి పైగా నేను గర్భం దాల్చానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది దానివల్ల నా కెరీర్ చాలా డ్యామేజ్ అయ్యింది అండ్ అలాగే మాల్వీ మల్హోత్ర కూడా నన్ను ఎందుకు లాగేమని మొన్న అక్కడ కేసు పెట్టింది ఈ కేసులో ఖచ్చితంగా లావణ్య శిక్ష పడొద్ది ఇప్పుడు ప్రీతి ఉదయాలు గనక ఈమె బెదిరించిందన్న ఎవిడెన్స్ చూపించినా ఆ విషయంలో మళ్ళీ ఇరుక్కుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఏ యాంగిల్ లో చూసుకున్నా సరే లాభం అంతే అండ్ మొన్న ఈ దౌర్జన్యం కేసు కూడా దీంట్లో అటాచ్ చేస్తారు ఇదే చార్జ్ షీట్ లో మా ఇంటి మీదకి వచ్చి కూడా మీద పడిందండి అని ఇది కూడా ఆ విషయంలోకి వచ్చేసరికి అంటే కేవలం అప్పుడక్కడ డోర్ దగ్గరికి వచ్చింది నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా అవునండి వాళ్ళ వల్ల సమాజంలో మా పరువు పోయిందని వాళ్ళు డిఫెమేషన్ అయ్యొచ్చు ఓకే ఏ ఆధారాలు దావా పరువు నష్టం దావా కూడా వేయొచ్చు ఎన్ని కేసులన్నా పెట్టొచ్చు ఈవిడ పైన నెక్స్ట్ ఈమె కోసం పోరాడే ఆ వీర భయంకరమైన లాయర్ ఎవరైతే ఉన్నాడో సిగ్గు శరము మానం మర్యాద ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయి ఈవిడకి సపోర్ట్ చేస్తా అరుస్తా కరుస్తా ఎక్కి ఏదైతే వాగుతున్నాడో వాడు ఎప్పుడైతే నోరు మూస్తాడో వాడికి గౌరవం ఉంటది నిజంగా చెప్పాలి అంటే లేకపోతే ఉన్నది కూడా పోతుంది మొన్న అనవసరంగా లైవ్ లోకి వచ్చేసి ఒక లాయర్ అంటే నీ క్లయింట్ తప్పుడు ఒకవేళ ఫ్రస్ట్రేట్ అయిపోతే నువ్వు కంట్రోల్ చేయాలి బట్ ఆమె కన్నా ఎక్కువ నువ్వే ఫ్రస్ట్రేట్ అయిపోతుంటే ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ చూస్తున్న సమాజం ఊరుకుంటుంది ఒక అడ్వకేట్ సార్ మీరు లావణ్యకి వెనకాలని నువ్వే నడిపించినట్టుంది కేసులో ఏ టూనని దోసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు సెట్ అవుతాడు ఇలా ఉంది పరిస్థితి సో ఓవరాల్ గా ఈ కేసు చూసుకుంటే ఇప్పుడు మనం అనుకున్నాం ఇంకెంతకాలం మాట్లాడతాం ఈ దరిద్రని చెత్తని రోతని అనుకున్నాం కదా కానీ మనకి ఇంకా పని పెడతానే ఉంటుంది చూడు ఇప్పుడు ప్రీతి ఉదయ రేపు ఇంకో ప్రీతి ఇంకో ఉదయ్ టూ ఇంకొక ప్రీతి త్రీ ఉదయ్ త్రీ వస్తారేమో ఇంకెంతమంది ఉన్నారో తెలియదు కదా వెళ్తుందో దీని మూలాలు ఇంకెవరెవరితో కనెక్ట్ అయి ఉన్న ఇది వెళ్లాల్సిన అవసరం ఉందనే అంటున్నా బికాస్ దీని వల్ల వాళ్ళు బయటకు వస్తున్నారు అది మంచిదే కదా మొత్తానికి ఈ రంగు రంకుపా అంటే కాకపోతే ఏంటంటే తెలియకుండా ఇరుక్కున్న చాలా మంది అమ్మాయిలు ఇప్పటి వరకు గోప్యంగా ఉంచిన ప్రీతి ఒక మాట అది అంటే నాకు అది అలవాటు అయిందని నేను నా తల్లితో చెప్పుకోలేకపోయాను చెప్పుకుంటే ఈవెన్ రిసీవ్ చేసుకునే విధానం వేరే ఉండేది నన్ను నేను కొంచెం తమాయించుకున్నాను కాబట్టి కాస్త బయటపడ తర్వాత నేను మమ్మీతో చెప్పుకున్నాను అనేసాను అందరూ అలాగే రిసీవ్ చేసుకునే అవకాశం ఉండదు కదా ఇన్ని రోజులు గుట్టుగా ఉన్నది ఇప్పుడు ఈమె వల్ల పాప తెలియకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా బయటకు వస్తారు కదా అందరూ వచ్చారు బయటకి అండ్ పల్లె అందరికీ ఒక నేమ్ ట్యాగ్ డ్రగ్ అనేది ఒకటి ఉంది సో ఇంకా చాలా అంటే లైక్ పరుగు పోయే విషయము అండ్ ఇప్పుడు చెప్పాలి అంటే ఈమె వల్ల డ్రగ్ పెడ్లర్స్ బాగా మంది దొరికినా దొరకకపోయినా మళ్ళీ ఇవిడ జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే అప్పుడు బెయిల్ మీదనే బయటికి వచ్చావు నువ్వు నీకేసి నా ఈ రైట్ అని కొట్టేలా అక్కడ బెయిల్ దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి ఇవన్నీ అటాచ్ చేస్తే మళ్ళీ పోతుంది లోపలికి

అలాంటిది ఏదైనా జరిగితే ఇప్పుడు ప్రేరేపించిన వాళ్ళు వీళ్ళందరూ అన్నది మళ్ళీ అదొక కొత్త కేసు అయితది కదా శేఖర్ బాష పోయేది ఊరికనే పోతుందా వీళ్ళందరి పేర్లు రాసే వెళ్తుందా నన్ను పదే 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 నన్ను రోడ్డు మీదకి లాగేసి నాన్న పట్టుకొని ఊరుకుంటాడా శ్రమిస్తాడు నెక్స్ట్ ఇంకా ఆపెద్దామంటే అంటే కింద కామెంట్స్ చూస్తున్నప్పుడు మీకేం పని లేదా అంటే వాళ్ళు పని కల్పిస్తున్నారు ఇప్పుడు విషయం ఏంటంటే దీనివల్ల పాపం నిజంగా బాధపడే వాళ్ళకు వాల్యూ లేకుండా పోతుంది మెయిన్ థింగ్ వచ్చేసి అంటే అత్తమామలతో కావచ్చు హస్బెండ్తో కావచ్చు అంటే ఈ ఫాల్స్ కేసులు పెట్టడం వల్ల ఇప్పుడు శేఖర్ భాష ఎందుకు పదే పదే చాలా మంది అమ్మాయిలు ఇలానే చేస్తున్నారు అని అంటే దాంట్లో నిజంగా కాజ్ కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి బెదిరించే వాళ్ళు ఉన్నారు వీళ్ళని ఏదో రకంగా హింసిద్దాం అనే వాళ్ళు ఉన్నారు బట్ ఈ ఎండ్ ఆఫ్ ద పాయింట్ లో వాళ్ళు కష్టపడి అంటే ఎదుర్కొన్న ఇబ్బందికి బయటకు వచ్చి పోరాడే వాళ్ళని కూడా ఇదే లో కడుతుండడం బాధ అనిపించేది ఎగ్జాక్ట్లీ ఓకే ఇంకా ఇంతకు మంచి మనం డిస్కషన్ చేసిన ప్రేక్షకుల కోపాలు వస్తాయి ఇప్పటికే వాళ్ళు మీ రేటింగ్స్ కోసం ఇష్టం వచ్చినట్టు అని అంటే ఒకటే దయచేసి జరుగుతున్న విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను తప్పితే మేము వెళ్ళి ఆ నాలుగు గోడల మధ్యలో ఏం జరుగుతుందని కెమెరాలు పెట్టయితే మేము ముందు పెట్టట్లేదు బయటికి వచ్చిన తర్వాత మీడియాకి ఎక్కిన తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అఫ్ కోర్స్ దాన్ని అంటే కూర్చొని మాట్లాడడం వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి అయితే తప్పే అది కానీ వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి ఏది నిజము ఏది అబద్ధం వస్తున్న విషయాలకు సంబంధించి అయితే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఒక్కొక్కరు థాట్ ఒక్కొక్కలా ఉంటుంది ఇప్పుడు లావణ్యకి సపోర్ట్ చేస్తావా చేస్తారు రాస్తారు సపోర్ట్ చేస్తారు వాస్తవం ఏంటిది అనేది ఈ డిస్కషన్ లోనే కదా తెలిసేది మనం అయితే సీరియస్ గా ఇక్కడికైతే క్లోజ్ అయిపోవాలని అనుకుంటున్నాం కానీ అవ్వదు అనేది మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తుంది చూద్దాం ఇంకేమే వింతలు విచిత్రాలు ఇంకా ఎవరెవరు బాధ్యతలు దిర మీదకి వస్తారనేది థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు అందించారు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ రాజ్యం ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ హాయ్ అండి నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరి చేపల పులుసు కూడా మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ పీపుల్ ఐమ్ సనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్